రాక్షసుడా మనం అన్నదమ్ములం అయి ఉంటే ఇలా పోట్లాడుకునే ఏం బాగాలేదురా. ఎప్పుడు నువ్వే దెబ్బలు తినడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నీ బాధ పోగొట్టడం కష్టమని నాకు తెలుసు. నన్ను నువ్వు క్షమిస్తావా కిక్కు? రా, చెయ్యి కడుపు తమ్ముడు. అవతలికి వెళ్ళి నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించిన అమ్మా అన్నయ్యని మాత్రం ఓడించలేకపోతున్నాను. గంతర్, దానికోసం ఏదో ఒకటి చెయ్యాల్సిందే. అలా ఓడించాలనుకుంటే నువ్వు కుస్తీల్లో ఘటికుడు అయి ఉండాలి. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఊళ్ళో అలాంటి స్కూళ్ళే లేవు. సారీ బాయ్స్, నాకు మాట్లాడేంత టైం లేదు. నేను ఇలా బస్కి వెళ్ళి తీస్తూ ప్రాక్టీస్ చేస్తుండాలి. ఏం చేస్తాను చెప్పు, ఇక నీకు రింబోలా మోతే. నువ్వు రా చెప్తాను. లోపల ఎవరైనా ఉన్నారా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు ఎలాగైనా మా అన్నయ్య ముష్టెత్తుకునేలా నాకు మంచి ముష్టి యుద్ధం నేర్పించాలి. ఈ పనికి రాని తమ్ముళ్ళు పెద్దనయ్యతో ఎప్పటికీ పోటీ పడలేరు. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. గంటర్, నేను వెళ్తున్నా. కిక్కు, నేను వస్తున్నా. పట్టు వదలని విక్రమార్కునిరా నేను. అర్థం చేసుకో బిడ్డ, బండల్ లాంటి అన్నయ్యని కుండల్ లాంటి మనం ఓడించాలనుకోవడం చాలా తప్పు. అయినా నా పెట్టి గిన్నీ పెగ్గులాగా భయపడుతూ బ్రతికిస్తే తప్పేంటి చెప్పు. గుడ్ నైట్ బంగారం. ఎందుకు అలా భయపడుతుందో చెప్పు. మనం కూడా అలాగే అలవాటు చేసుకుందాం. గానీ ఇంటికి పద నాన్న. అలా చూడు, పేపర్ కట్ పీటర్సన్స్ రెజలింగ్ యానెక్స్. ఇదేదో నాకు ఉపయోగపడేలా ఉంది. నేను కావాలంటే తాడు లాగండి. ఈ పేపర్ కట్ పీటర్సన్ సిద్ధంగా ఉన్నాడు. నాకు కుస్తీ పట్లు నేర్పించాలి. ఎందుకంటే నన్ను ఎప్పుడు చితకబోతున్న మా అన్నయ్యని బుద్ధొచ్చేలా కొట్టాలి. ఏంటి మీ అన్నయ్య? ఈ అన్నయ్యలంతా ఇంతే, తప్పకుండా నేర్పిస్తాను. థ్యాంక్ యూ. వెంటనే మొదలెడదాం. సిద్ధంగా ఉండు గంతర్, ఇక మా అన్న బాడీకి కన్నాలే. అదిగో పంచింగ్ బ్యాగ్. ఇది మా అన్న డొక్క. ఇది మొహం మీద, ఇది వీపు మీద, ఇది కాలు మీద, ఇది చేతి మీద. ఇక రన్నింగ్ ప్రాక్టీస్. ఇక మీరు రింగ్ లోకి దిగొచ్చు. కమాన్, ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను. మీ పవర్ ఏంటో నాకు చూపించండి. ఏమి లాభం లేదు. ఒకవేళ మీరు బలంతో గెలవలేకపోతే వేరే మార్గం ఆలోచించండి. అలా కుదరకపోతే మీ స్నేహితుడి సహాయం పొంది గెలిచేదాకా దుమ్ము దులపండి. దానికి ఎలా ట్రైనింగ్ ఇచ్చానో చూసారా? సిద్ధంగా ఉన్నావా గంతర్? నాకు తెలిసిందంతా నేర్పించేశాను. ఇప్పుడు మీలో ఎవరికి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తోంది? నేను పర్సు ఇంట్లో మర్చిపోయొచ్చాను కిక్కు. అర్థమైంది. అది కూడా చేయకపోతే అలా. ఆ పేపరే నా బలహీనత అన్న సంగతి మీకు తెలియదా? అంటే మీకున్న ఆ బలహీనత వల్లే మీకు ఆ పేరు వచ్చిందా? నా అసలు పేరు ఫైల్ డ్రైవర్ పీటర్సన్. ఓ, అది మీరా? అప్పుడు చాలా గొప్పగా ఉండేవారు. మా అన్నయ్య నాలుగు పీకి నా గొప్పతనం అంతా లాక్కొని నన్ను బయటికి గెంటేశాడు. త్వరగా అందరూ ఆ ట్రైసెప్స్ నేర్చుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే కుమ్మేస్తా. నీ గౌరవజనాన్ని తగ్గిస్తా. ఇక మాటలాభ ఇక్కడ నుంచి వెళ్ళిపోరా పొట్టు పొడంకాయ. ఒక్క విషయాన్ని బాగా గుర్తుంచుకోండి, మీ బోడి తమ్ముళ్ళు అన్నయ్యల్ని గెలవడం ఎప్పటికీ జరగదు.
ఐస్ క్రీమ్ తో కొట్టాడు. అయినా మా బాస్ పేపర్ కట్ గురించి నీకేం తెలుసు బా? ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చి కరెంట్ గురించి చెప్తున్నావా? మీ బాస్ మా తమ్ముడు రాత్రిక కిక్. అలాగా? నిజంగానా? అది నిజమే. ఆ షాట్ చేసే మా అన్నయ్య. ఒకప్పుడు ఆ అకాడమీ నాదే. నన్ను నాలుగు పీకినందు వల్ల ఆ అకాడమీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఆ విగుసుకుపోయే చల్లు ఈ టోపీతో బయటికి రావడం వల్ల నా కథ ముగిసిపోయింది. లేదు, ముగిసిపోలేదు. ఈ రోజు రాత్రి తమ్ముళ్ళు అన్నయ్యలను కూడా ఓడించగలరని నిరూపించబోతున్నాను. ఏది ఏమైనా పేపర్ కట్ ని ఓడించడం నీ వల్ల కాదు బే. నేను ఓడిపోతే ఏం చేయాలి? ఆ రెజ్లింగ్ అకాడమీని తిరిగి చేయాలి. మీరు ఓడిపోతే ఏం చేస్తారు? లేదు, అతను ఓడిపోడు. దీనికి నేను రెడీ. దమ్ముంటే గుమ్ముకుందాం రండి. గెలుపు నీదే బాసు. నా విశ్వరూపం చూడరా? ఇప్పటికీ మా అన్నయ్యను ఓడించలేదు. అందుకే అన్ని కలిపి మీ అన్నను దున్నేయబోతున్నావు. మాకు చెప్పినవన్నీ గుర్తు చేసుకో. అలాగే కిక్కు. ఓకే. ఇక పో. నువ్వు అయిపోయావు. శభాష్. ఆగాగు, మనం ఇలా దెబ్బలాడుకోకూడదు. మనం అన్నదమ్ములం. ఎప్పుడు నువ్వే దెబ్బలు తింటుండడం గుర్తొచ్చి నాకు చాలా జాలేస్తోంది. ఏంటిదే, ఇంచుమించు ఇలాంటి మాటలే ఎక్కడో విన్నానే. నీ బాధ మర్చిపోయేలా నేను చెయ్యలేకపోవచ్చు, కానీ నేను క్షమించమని అడగొచ్చుగా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే రా, నాకు హ్యాండ్ షేక్ ఇవ్వు. దగ్గరికి పోకో, ఇస్తాడు షాక్. వద్దు. అదే నా వీక్నెస్, మీకు ముందే తెలుసు కదా. కుర్రకుంట తమ్ముళ్ళు గొప్ప అన్నయ్యల్ని గెలవలేరని ఎప్పటికీ మర్చిపోకు. మర్చిపోను. ఈ దెబ్బతో నీకు మూలోకాలు కనపడతాయి. నన్ను కూడా తీసుకో పేపర్ కార్డ్. ఈ రోజు నేను చాలులే. సారీ కిక్, నన్ను ఉతికేసరికి ఒప్పుకున్నాను. నేను చూసుకుంటా. మోకారంత లేవు. నువ్వు నన్ను గెలవాలనుకుంటున్నావా? అయితే సిద్ధంగా ఉండు, నీ సంగతి నా శిష్యుడు తేలుస్తాడు. నేను ఇది ఊహించలేదు. అయితే బ్రాడ్ రహస్యం అదన్నమాట. నీ మొహం ఎలా ఉంటుందో నువ్వే మర్చిపోయేలా కొడతాను. నేను కొట్టే దెబ్బలకి నువ్వు తలెత్తలేవులే. అంతా ముగిసిపోయింది కిక్. వాళ్ళని గెలిచే శక్తి మనకు లేదు. లేదు, నాకేం నేర్పించావు మర్చిపోయావా? మనం వాళ్ళని బలంతో గెలవకుంటే వేరే మార్గంతో గెలవాలి. ఇది బొద్దింక దెబ్బ, ఇది బల్లి దెబ్బ, ఇది కప్ప దెబ్బ. తమ్ముళ్ళతో కుమ్ములాడకో. తీట తీరుస్తారు, తాట ఒలిచేస్తారు. వాడి పగరు అన్ని చేసావు. ఏం చెబుతున్నాడు? అతను చీటింగ్ చేసి గెలుద్దాం అనుకుంటున్నాడు. జాగ్రత్త కేక్. ఆశ్చర్యంగా ఉంది, ఫైల్ డ్రైవర్ పీటర్సన్ విజృంభించాడు. ఇక బ్రాడ్ మన సీరీస్ లో లేడు. ఖబర్దార్, పెడతాను మీ అందరికి స్పాట్ ఈ రోజే. ఇక మీకు జనక్ జనక్ పాయల్ బాజే. నా అకాడమీ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే తమ్ముళ్ళు కూడా అన్నయ్యని ఓడించగలరని నిరూపించినందుకు మీకు థ్యాంక్స్. నాకు కూడా ట్రైనింగ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఓ, నేను మర్చిపోయాను. ఏది, మీరిద్దరు ఒకసారి నాతో చేతులు కలపండి. చేతులు కలపాలా? నా ఒకటి వద్దులేండి. జోకు ట్రై చేశాను అంతే. సూపర్ పేపర్ కట్.